వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్య బాగా డబ్బు సంపాదించమని భర్తని పోరు పెట్టేది. భర్త ప్రేమగా దగ్గరకు వచ్చినా ఏదో ఒకటి అంటూ ఉండేది. భార్య కోరిక తీర్చడం కోసం భర్త డబ్బు సంపాదించే వేటలో పడిపోయాడు. భార్యాభర్తలు కూర్చొని ప్రేమగా మాట్లాడుకునే మాటలు కూడా తగ్గిపోయాయి. భార్య దుర అలవాట్లకు బానిసయ్యింది. భార్యాభర్తలు పిల్లల్ని కూడా పట్టించుకోలేదు. భర్తకు తల్లిదండ్రులను దూరం చేసింది. చివరకు ఆ భార్యాభర్తల పరిస్థితి ఏమయ్యిందో కథలో తెలుసుకుందాం. డబ్బు మైకంలో పడి ప్రేమ విలువను తెలుసుకోలేకపోయినా ఓ భార్యాభర్తల కథ ముగింపు. శ్రీనివాస్కు అన్ని విషయాలకు ఇప్పుడు రాధ గుర్తుకు వస్తుంది. రాధ ఒక రకమైన ప్రేమ భావంతో అతనికి చేరువ అవుతూ అతని అవసరాలకు దగ్గరగా వెళ్ళిపోతూ ఉంది. అలసిపోయిన మగవాడి మనసుకు కావలసిన సంతోషాన్ని ఇస్తుంది రాధ. శ్రీనివాస్కు పొగిడితే చాలా ఇష్టం. పొగడుతలతో శ్రీనివాసుని జయించవచ్చు అని అతనిలోని ఆ వీక్నెస్ కూడా కనిపెట్టింది రాధ. సంపాదనకైనా సరసానికైనా సమర్థులు మీరు అంటూ అతన్ని తను అనుకున్న దారిలోకి అప్పుడే 2 అడుగులు వేయించింది. శ్రీనివాస్ ఆమెకు విలువైన గిఫ్టులు కూడా ఇవ్వటం మొదలుపెట్టాడు. పాపను ఎంతో ప్రేమగా చూస్తూ ఎప్పుడూ తన దగ్గరే ఉండటానికి ఇష్టపడేలా పాపను కూడా చక్కగా తన వైపుకు తిప్పుకుంది రాధ. అసలు కంటికి కనిపించని వసుధ ఆలోచనలోకి కూడా రావటం లేదు శ్రీనివాస్కు. ఆ రోజు పాపకు స్నానం చేయిస్తూ ఉన్న రాధ అదేంటి ఇంత చిన్నపిల్లకి ఇలా వీపు మీద టాటూ వేశారు అన్నది శ్రీనివాస్ వైపు చూస్తూ. అది జరిగిన రోజు గుర్తుకు వచ్చింది శ్రీనివాస్కి. ఆ రోజు ఒంటి మీద టాటూ వేయించడానికి మనిషిని పిలిచింది వసుధ. పాపకు అప్పుడే ఆయా స్నానం చేయించి తీసుకుని వచ్చింది. ఒకసారి ఆ ముద్ర పాపకు వేసి చూడు ఎలా ఉంటుందో అని వసుధ అనటంతో పాప వీపు పైన ముద్ర వేశారు. పాప ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ ఉంది. అది చూసిన శ్రీనివాస్కు చాలా కోపం వచ్చింది. ఏదైనా ఉంటే నీ శరీరం మీద వేయించుకో, పసిబిడ్డ శరీరం మీద ఇలాంటివి వేస్తారా ఎవరైనా అన్నాడు శ్రీనివాస్. అది కొంచెం పెరిగితే ముఖం మీద కూడా వేయించుకుంటుందేమో, ఎవరికి తెలుసు అంటూ బెర్రి ఆలోచనతో వెటకారంగా నవ్వింది వసుధ. అది పొరపాటున పడిందిలే అన్నాడు శ్రీనివాస్ రాధాతో. శ్రీనివాస్ ఏదో దాస్తున్నారు అన్న విషయం మాత్రం అర్థమయ్యింది రాధాకు. అంటే భార్య గురించి చెప్పటానికి మొహమాట పడుతున్నాడు. ఆ మొహమాటాన్ని కూడా నేను పోగొట్టాలి నా ప్రేమతో అని నిర్ణయించుకుంది రాధ ఒకరోజు. శ్రీనివాస్ వ్యవహారం వసుధాకు చూపించాలి అని, అన్నీ తెలిసిన స్టీఫెన్ కావాలని వసుధాను పెందలాడే ఇంటి దగ్గర దించి వెళ్ళాడు. రాత్రి 10 కావస్తుంది. అంత పెందలాడి ఎప్పుడు ఇంటికి రాలేదు వసుధ. ఎవరూ కనిపించటం లేదు అనుకుంటూ కొంచెం తూలుతూ భర్త గది తలుపు వేసి ఉంటే కిటికీలో నుంచి చూసింది. చూడకూడని విధంలో రాధాతో కలిసి ఉన్నాడు శ్రీనివాస్. ఎందుకో తెలియని కోపం వచ్చింది వసుధాకు. తన బిడ్డ ఏది అనుకుంది. ఇల్లంతా చూసింది, ఎక్కడా లేదు. ఏం చేసిందో, నా కోసం సమయానికి ఇంటికి వచ్చి నన్ను సుఖపెట్టడం తెలియని వాడు ఇప్పుడు దీని అందమోజులో పడిపోయాడు అనుకుని పిచ్చిగా నవ్వుకుంటూ తన గదిలోనికి మత్తుగా తొలుతూ వెళ్ళి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం వసుధాకి కాఫీ తీసుకుని వెళ్ళింది రాధ. వసుధాకు నిద్ర లేవటమే రాత్రి చూసిన దృశ్యం గుర్తుకు వచ్చింది. ఆ కాఫీ కప్పు విసిరికొట్టింది. పోవే, నువ్వు బయటకు పో ముందు అంటూ, నా భర్తతో సంబంధం ఉంది అంటూ రాత్రి తన కళ్ళతో తను అతనితో పడుకొని ఉంటే చూశాను అని అంటూ పిచ్చి పిచ్చిగా అరిచింది వసుధ. పాప భయపడి ఏడవటం మొదలుపెట్టింది. శ్రీనివాస్ రెడీ అయ్యి కంపెనీకి వెళుతూ జరుగుతున్న గొడవ విన్నాడు. రాధ ఏడుస్తూ ఉంది. అసలు నిన్ను చూసిన మొదటి రోజునే నేను అనుమానించాను, నా బుద్ధి తక్కువయ్యి నిన్ను పెట్టుకున్నాను అంటూ తిడుతూ ఉంది వసుధ. ఒక పక్కకు ఉండి వింటున్నాడు శ్రీనివాస్. పెద్ద పతివ్రతలాగా మాట్లాడకు. మత్తులో నువ్వు స్టీఫెన్ కలిసి ఎన్నిసార్లు కలవటం నేను చూడలేదు, సిగ్గు ఎగ్గు లేకుండా పెద్ద మాట్లాడుతున్నావు అంటూ కోపంగా అరిచింది రాధ. ఆ మాటలు వింటున్న శ్రీనివాస్కి ఇద్దరు ఆడవాళ్ల మాటల మధ్యలో ఉన్న పనికిరాని ఒక మగవాడిలా నిలబడిపోయాడు. ఇంటిని భార్యను కాపాడుకోలేకపోయాడు. భార్య తప్పు చేసింది అంటే ఖచ్చితంగా ఆ భర్తది కూడా తప్పు ఉంటుంది. భర్త పట్టించుకొని తనం, తనలో ఉన్న ప్రేమను వ్యక్తపరచకుండా పరాకుగా ఉండే తత్వం, ఏదైనా మనస్ఫూర్తిగా కోరిక కోరినప్పుడు తిరస్కరించటం, అన్నిటికన్నా
ఇద్దరు శారీరక సంబంధంలో దూరమైపోవటం, ఇవన్నీ కూడా కేవలం ఒక మగవాడి అసమర్థత వల్ల జరుగుతాయి. నిర్లక్ష్యం అనే పొరపాటు జీవితంలో తాను కోల్పోయిన విషయాల గురించి కూడా నోరు విప్పి మాటలు లేక మౌనంగా మాటలు రాని బొమ్మను చేస్తాయి. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు శ్రీనివాస్. మర్యాదగా నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళు అంటూ అరిచింది వసుధ. రాధ విపరీతమైన కోపంగా చూస్తుంది, పాప ఏడుస్తూ ఉంది. శ్రీనివాస్ తన బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. వసుధ కోపం పట్టలేక రాధాను కొట్టబోయింది. నిజానికి ఎంతో యాక్టివ్గా కనపడే, చాలా బలంగా మంచి వయసులో ఉన్న రాధాని ఎదుర్కోవడం వసుధ వల్ల కాలేదు. ఎందుకంటే ఆమె డ్రగ్ ఎడిక్ట్ అయ్యి బలహీన పడిపోయింది శారీరకంగా కూడా. ఆ పరిస్థితిలో స్టీఫెన్కి ఫోన్ చేయాలి అనుకుంది, కానీ స్టీఫెన్ అప్పటికే ఇంట్లోనికి వచ్చాడు. స్టీఫెన్ను చూడటమే రాధ హాయ్ చెప్పి నవ్వింది. దీనిని నా బేబీని చూసుకుంటుంది అని తీసుకుని వస్తే ఇది ఎంత పని చేసిందో తెలుసా స్టీఫెన్ అంటూ రాత్రి జరిగిన విషయాన్ని బాధపడుతూ చెప్పింది వసుధ. అది పెద్ద విషయం కాదు కదా వసుధ అంటూ నవ్వాడు స్టీఫెన్. స్టీఫెన్ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా అంటూ కళ్ళనీళ్లతో చూసింది వసుధ. చిన్న మమ్మీ నాకు ఆకలి వేస్తుంది అంటూ పాప రాధాను అడిగింది. చూస్తున్నావుగా ఈ రాక్షసి పాపను కూడా మార్చేసింది అంటూ చాలా కోపంగా చూస్తుంది వసుధ. పాపని నువ్వు పట్టించుకోకపోతే తను పట్టించుకుంటుంది, అలాగే అంటుంది కదా అన్నాడు నవ్వుతూ స్టీఫెన్. అయితే సరే ముందు ఇంట్లో నుండి బయటకు నడువు అన్నది వసుధ. రాధాకు కొన్ని కాగితాలు ఇచ్చాడు స్టీఫెన్. అవి వసుధ పేరున ఉన్న ప్రస్తుతానికి ఉంటున్న ఇంటి కాగితాలు. తనకు సంబంధం లేదు అన్నట్లుగా సంతకం చేసింది వసుధ. ఆ ఇల్లు కొన్నప్పుడు భార్య పేరు పెట్టాడు శ్రీనివాస్. మత్తులో తెలియకుండా సంతకాలు చేసింది వసుధ. ఆ కాగితాలు వసుధకు చూపించి నవ్వుతూ ఉంది రాధ. స్టీఫెన్ ఏంటిది అంటూ భయంగా అడిగింది వసుధ. ఏముంది, చదువుకున్న దానివి, అన్నీ తెలిసిన దానివి, అన్ని రుచులు మరిగిన దానివి, ఇది తెలియటం లేదా అన్నాడు స్టీఫెన్. రాస్కెల్, నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా అన్నది కోపంతో వసుధ. నోరు మూయవే అంటున్న స్టీఫెన్ వైపు చూసి బాధతో అల్లాడిపోయింది వసుధ. ఇప్పుడు నీ ఫోన్లో ఉన్న వీడియోలు ఒకసారి చూసుకో అన్నాడు స్టీఫెన్. ఫోన్ ఓపెన్ చేసి చూసింది వసుధ. మత్తులో ఉన్న వసుధ స్టీఫెన్తో ఇంకా వేరే వేరే వాళ్లతో కలిసి ఉన్న దృశ్యాలు, చాలా డీప్గా ఉన్న ఫోటోలు పంపించాడు స్టీఫెన్. నేను నీతోనే కదా లైఫ్ షేర్ చేసుకుంది, ఇదంతా ఏమిటి అంటూ ఒక రకంగా ప్రాణం లేని బొమ్మలా కూలబడిపోయింది వసుధ. నోరు మూసుకొని బయటకు నడువు, లేకుంటే అంటూ పెద్దగా అరిచింది రాధ. స్టీఫెన్ రాధ కలిసి నాటకం ఆడుతున్నారు అని గ్రహించింది వసుధ. నా పాప అంటూ దగ్గరకు వెళ్లిన వసుధాను చూసి భయంగా రాధాను కౌగలించుకుంది పాప. అయ్యో భగవంతుడా, ఎంత తప్పు చేశాను నేను, ఎటువంటి ఉత్తముడికి భార్యను అయ్యాను, అటువంటి వాడి మనసు మార్చేసి స్వార్థం వైపు అడుగులు వేయించాను, అతనికి అతని కుటుంబాన్ని దూరం చేయాలి అన్న దుర్బుద్ధితో నాకే కుటుంబం లేకుండా చేసుకున్నాను. అతివేషాల వలన చివరకు పతనం స్థాయికి బతుకు చేరుకుంది. ఊబిలో కూరుకుపోతున్నట్లు బాధపడిపోయింది వసుధ. రాధా స్టీఫెన్ ఇద్దరు కూడా కౌగులించుకుని నవ్వుతున్నారు. ఆ దృశ్యాన్ని అస్సలు భరించలేకపోయింది వసుధ. వసుధకు ప్రాణం కొట్టుకుపోయినట్లు అయిపోయింది. భర్తను తలుచుకొని బాధపడింది. నేను వేసిన చెడు అడుగు మన జీవితాన్ని మార్చివేసింది, ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు నమరు అని నాకు తెలుసు. పాప కూడా నన్ను అమ్మగా మర్చిపోయింది. అతివేషాల నాగరికత మోజులో పడిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాక నా భర్తకు జీవితం లేకుండా చేశాను, ఈ పాపిష్టిది ఎంత పనైనా చేస్తుంది అని మనసులో బాధపడిపోయింది వసుధ. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మనసు విప్పి మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి. కొడుకు చనిపోయాక శ్రీనివాస్కు భార్య పట్ల ఉన్న కాస్త ప్రేమ కూడా పోయింది. స్టీఫెన్, నాకు నువ్వు ఇచ్చే వైన్ కావాలి ప్లీజ్, నా కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, తల పట్టేస్తుంది, నాకు కావాలి అంటూ స్టీఫెన్ చేతులు పట్టుకుని బతిమాలింది వసుధ. నోరు మూసుకొని కుక్కలా నా దగ్గర పడి ఉంటాను అంటే ఈ ఇంటిని వదిలి నాతో వచ్చేయి, నేను చెప్పిన కాగితాల మీద సంతకం పెట్టు అంటూ స్టీఫెన్ పేపర్స్ ఇచ్చాడు వసుధకు. ఆ పేపర్స్లో మిస్టర్ శ్రీనివాస్, అసమర్థుడైనా చేతకాని వాడివి అయినా నీలాంటి వాడితో బతకటం కష్టం, బిడ్డను కూడా స్టీఫెన్ వల్లే కన్నాను, అసలు నువ్వు మగవాడివి కాదు, అందుకే స్టీఫెన్తో వెళ్ళిపోతున్నాను అన్నది
ఆ లెటర్ సారాంశం. అది చదివి లేదు పాప శ్రీనివాస్ బిడ్డ అంటూ ఏడ్చింది వసుధ. అది నీకు తెలుసు కానీ లోకానికి తెలియదు కదా. పైగా ఈ వీడియోలు అందరికీ షేర్ చేశాను అనుకో, ఇంకా బాగుంటుంది. నీ అందం టాలెంట్ సమయంలో నువ్వు చేసే ఎంకరేజ్ అందరికీ బాగా తెలుస్తుంది అంటూ వెటకారంగా నవ్వాడు స్టీఫెన్. రాధ పాపను ఎత్తుకుంటే పాప ముద్దు పెడుతుంది. రాధ టిఫిన్ తినిపిస్తూ ఉంది. ఆ టిఫిన్ తింటూ పాప రాధాకు ముద్దులు పెట్టేది వీడియో తీసి శ్రీనివాస్కు షేర్ చేసింది రాధ. స్టీఫెన్, తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నాకు వైన్లో 2 చుక్కలు వేస్తారు చూడు. అది వెయ్యి, వైన్ నా దగ్గర ఉంది అంటూ లోపలకు పిచ్చిదానిలా వెళ్ళి గ్లాస్లో డ్రింక్ పోసుకొని స్టీఫెన్ ముందుకు వచ్చి వెర్రుచూపులు చూస్తూ ఉంది వసుధ. నా పెదవుల మీద ముద్దు పెట్టాలి నువ్వు మరి అన్నాడు స్టీఫెన్ గోమగా. అలాగే అలాగే అంటూ స్టీఫెన్కి ముద్దులు పెడుతుంది వసుధ. నవ్వుతూ కైపెక్కే కళ్ళతో ముద్దు పెట్టాలి డార్లింగ్ అంటూ చెప్తూ ఉంటే అలాగే చేస్తుంది వసుధ. ఆమె నర నరాళ్ళు నిర్జీవంలా ఏదో లావాలా సాగుతూ ఒక అలజడి రేగుతుంది. భరించలేకపోతోంది వసుధ. చేసే పనులను అందంగా ఫోన్ మ్యూట్ చేసి వీడియో తీస్తుంది రాధ నవ్వుతూ. ఏది ఏమైనా నీ కళ్ళల్లో మెస్మరైజ్ ఉంది అంటూ వసుధ కళ్ళను ముద్దాడాడు స్టీఫెన్. ప్రతి దృశ్యాన్ని వీడియో తీస్తుంది రాధ. స్టీఫెన్, తట్టుకోలేను ప్లీజ్ అంటూ వైన్ గ్లాస్ పట్టుకుంది వసుధ. నా ముందు అందంగా డాన్స్ చేయాలి, కవ్విస్తున్న కళ్ళతో మైమరిపిస్తున్న నవ్వుతో నా చుట్టూ తిరుగుతూ డాన్స్ చేయాలి అంటూ ఉంటే నాదస్వరం విన్న నాగుపాములా అతను చెప్పినట్లు చేస్తూ ఉంది వసుధ. రాధ అవన్నీ వీడియో తీస్తుంది. పాపకు ఏమీ అర్థం కాక రాధ నవ్వుతుంటే తను కూడా నవ్వుతుంది. ఎంత అందగత్తెను కన్నావే, దానికి మాత్రం ప్రారంభోత్సవం నేనే చెయ్యాలి అందంగా అంటూ పాప పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు స్టీఫెన్. వసుధ మనసు చచ్చిపోయింది. ఆమె కళ్ళ ముందు ఏమీ కనిపించటం లేదు, ఆమెకు ఎవరి మాటలు వినిపించటం లేదు, శరీరం మాత్రం డ్రగ్స్కు ఎడిక్ట్ అయిపోయింది. అతని కాళ్ల మీద పడి వేడుకుంటుంది. నవ్వు, కళ్ళల్లో మత్తు కనిపించాలి అన్నాడు స్టీఫెన్. అలాగే చేస్తుంది వసుధ. ఏ దృశ్యాలకు అయితే శ్రీనివాస్ గుండె మండిపోతుందో అవన్నీ చక్కగా వీడియో తీస్తుంది రాధ. సరే అయితే రా, నాతోనే ఉందూ కానీ నేను చెప్పినట్టు చేయాలి అంటూ తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు వసుధను. ఆమె బట్టలు బ్యాగ్తో సహా వసుధ వెళ్ళేటప్పుడు ఒకసారి పాప వైపు చూసింది బలహీనంగా. పాప తల్లివైపు చూడకుండా రాధావైపు చూస్తూ నవ్వుతుంది. వసుధ వెళ్ళిపోయింది. రాధ పాపను పట్టుకుని ఏడుస్తూ శ్రీనివాస్ ఆఫీస్కు వెళ్ళింది. అక్కడ ఉన్న లెటర్, ఆ వీడియోలు అన్నీ చూపించింది. మీ జీవితం ఇలా నా వల్ల నాశనం అవుతుంది అని నేను అనుకోలేదు. నేను చచ్చిపోతాను, నేను ఏమైపోయినా పర్వాలేదు, మీరు మాత్రం బాగుండాలి, పాప సంతోషంగా ఉండాలి, అదే నాకు కావలసింది అంటూ ఏడ్చింది రాధ. బరితెగించిన దానితో నాకు బంధం లేదు, నువ్వే నాకు భార్యవి అంటూ అక్కడ ఉన్న తెలుగు వాళ్ల గుడిలోకి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాస్. పాపకు మీ అమ్మ అంటూ ఇక నుండి చిన్న మమ్మీ కాదు, మమ్మీ అని పిలువు అని చెప్పాడు. అక్కడ నుండి శ్రీనివాస్ లైఫ్ అందంగా మారిపోయింది. కానీ పాపకు సేవ చేయటం మాత్రం రాధాకు ఇష్టం లేదు. పాప పీడ వదిలించుకోవాలి అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. తెల్లారటం వేడివేడి కాఫీతో రాధ శ్రీనివాస్ గదిలోనికి వచ్చింది. రాత్రి ఆమెతో పంచుకున్న ఆనందాలు అద్భుతం. పొద్దున్నే అందమైన శుభోదయంలా ఉంది. వసుధాతో ఏనాడు ఇలాంటి అనుభవాలు పంచుకోలేదు. ఎంత ప్రేమగా దగ్గరకు తీసుకున్నా ముళ్లతో పొడిచినట్లు ఏదో ఒక మాట అనేది. ఎదురుంటి వాళ్ల సంపాదన చాలా బాగుంది, మన ఊర్లో ఉండే లక్షలు లక్షలు గడిస్తున్నారు, అమెరికాలో ఉండి ఎందుకు పనికిరానివాడిలా ఉంది నీ సంపాదన, ఇటువంటి మాటలు విని విని విసిగిపోయి పక్కకు తిరిగి పాడుకునేవాడు శ్రీనివాస్. తెల్లవారితే కాని నిద్ర లేచేది కాదు. ఉదయాన్నే శ్రీనివాస్కు వేడివేడి కాఫీ తాగటం అలవాటు. ఆ కాఫీ తనే చేసుకుని తాగేవాడు. ఒక్కోసారి తనకి కూడా కాఫీ కలపమని అడిగేది. ఇంటి శుభ్రం, వంట పట్ల అస్సలు శ్రద్ధ ఉండేది కాదు. మనిషికి విపరీతమైన బద్ధకం. మొదటి రోజుల్లో సరళ గుర్తుకు వస్తూ ఉండేది, ఆమె తనను ఎంతో ప్రేమించింది, ఒక మంచి అమ్మాయిని పోగొట్టుకున్నాను అని అప్పుడు బాధపడేవాడు. అందుకే ప్రేమ సంతోషం అన్నీ వదిలేసి కేవలం డబ్బు కోసమే చూటీపోటి మాటలు అంటున్న భార్య కోరిక తీర్చటం కోసం వ్యాపారం మీద దృష్టి పెట్టి తనను తాను మర్చిపోయాడు శ్రీనివాస్.
బయటకు వచ్చేసరికి అగరబత్తుల వాసన. భగవంతుడికి పూజ చేస్తావా అని ఆనందంగా అడిగాడు శ్రీనివాస్. మా అమ్మవాళ్ళు ఉన్నప్పుడు ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు, నాకు అలవాటే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రాధ. బాధపడకు రాధ, ఇప్పుడు నేను ఉన్నానుగా నీకు అంటూ రాధాను ప్రేమతో దగ్గరకు తీసుకుని ఓదార్చాడు శ్రీనివాస్. పాపను నీట్గా రెడీ చేసి హాల్లో కూర్చోపెట్టింది. చక్కగా స్పూన్తో ఏదో తీసుకుని తింటూ ఉంది పాప నవ్వుతూ. కళ్లకు కనిపిస్తూ మనసును పరవశింపచేస్తూ ఉన్న ఆనందాల ముందు భార్య ఏమైంది అన్న విషయం కూడా మర్చిపోయాడు శ్రీనివాస్. పోయేది పోవచ్చు, కానీ చెత్త వీడియోలకు ఫోజులిచ్చి వాడు పెద్ద మగాడిలా నేను మగాడిని కాదు అని రాసి ఇస్తుందా? దరిద్రపు చూపులు చూస్తూ వాడిని ముద్దలు పెట్టుకుంటూ చండాలం అనుకుంటూ కోపంతో రగిలిపోయాడు శ్రీనివాస్. అందుకే బంగారం లాంటి అమ్మాయిని తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా సరిపోయింది అని ఒక రకమైన బాధగా ఆలోచిస్తున్న శ్రీనివాస్కు, స్నానానికి వేడి నీళ్లు రెడీగా పెట్టాను, మీ బట్టల్ని తీసి పెట్టాను, రెడీ అవ్వండి, టైం అవుతుంది కదా అంటూ నవ్వింది రాధ. ఎప్పుడూ అలాంటి సుఖం పొందలేదు ఏ విషయంలోనూ కూడా. అన్ని విషయాలలో సుఖం పంచుతున్న రాధాను ఆనందంగా చూశాడు శ్రీనివాస్. స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి తనకెంతో ఇష్టమైన టిఫిన్లు రెండు రకాలు చేసి పెట్టింది. రాత్రి డిన్నర్కి ఏం చేయమంటారు, మీకేమిష్టం అని అడిగింది. తెల్లారేసరికి అవే చేసి పెట్టింది. భార్య అంటే నీలాగే ఉండాలి రాధా అనుకుని ఆనందపడిపోయాడు శ్రీనివాస్. ఒక చిన్న గదిలో బెడ్ మీద పడి ఉంది వసుద. రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంది. ఇతర దేశస్థులైన రాక్షసులలా ఉన్న ముగ్గురికి తనను అప్పగించాడు దరిద్రుడు. తెల్లవారుడు వాళ్ళు తనను భయంకరంగా అనుభవిస్తూ తన శరీరాన్ని గాయపరిచారు. తను తీసుకునే డ్రగ్ వల్ల ఒక శవంలా మారిపోయింది తన దేహం. ఇప్పుడు శరీరమంతా భరించలేని విపరీతమైన నొప్పి, లోపలి భాగాలలో భయంకరమైన నొప్పితో తెగలులా మండిపోతుంది. భగవంతుడా, ఎందుకు మార్చుకున్నాను నా జీవితాన్ని? కాస్త అబ్బా అంటేనే శ్రీనివాస్ ఎంతో జాగ్రత్తగా చూసేవాడు, తనని ఎంతో సుకుమారంగా చూసుకునేవాడు, ప్రేమతో దగ్గరకు వచ్చేవాడు. అతనిని ఏ విధంగానూ సుఖపెట్టలేదు తను. ఒకవేళ సుఖపడినా వెంటనే ఏదో ఒక మాట ముళ్ళులా గుచ్చేది తను. దేవుడు లాంటి వాడిని వదిలి దెయ్యాల దెబ్బలో పడ్డాను. కొన్ని దేశస్థులు వారి శక్తిపరమైన అలవాట్లు అతి భయంకరంగా ఓర్చుకోలేని విధంగా ఉంటాయి అని ఎప్పుడే తెలిసింది. సున్నితమైన తన దేహం విచిత్రమైన దాహానికి పోయి చివరికి మురుగుడు ఊబిలో పడింది అని తల బాదుకుని ఏడుస్తూ ఉంది వసుద. అంతలోనే ఆమె నర నరాల్లో కావాలి నాకు, అది కావాలి అంటూ తప్పించిపోయింది. ఏ మనిషి అయినా ఏదైనా సుఖమే కావాలి అనుకోవటం కూడా చాలా తప్పు. ఆ సుఖ దాహానికి అంతం ఉండదు. ఒక తప్పుదారి వైపు నడుస్తూ ఉన్న భార్యను మందలించకుండా మౌనంగా ఉండటం కూడా తప్పు. మొదట్లోనే శ్రీనివాస్ కోపంగా మందలించి ఉంటే వాళ్ళ పెద్దవాళ్లకు తెలియజేస్తే ఎలా ఉండేదో వసుద పరిస్థితి. మౌనంగా ఉండకూడని పరిస్థితిలో మౌనంగా ఉండటం తప్పే ఎవరైనా. మౌనమేలనూయి, ఎందుకు మౌనంగా ఉన్నావు శ్రీను, నన్ను ఎందుకు మందలించలేకపోయావు, జీవితం ఇప్పుడు మౌనంగా అయిపోయింది నాకు అంటూ ఏడుస్తూ ఉంది వసుద. తట్టుకోలేని బాధతో లేచి తలుపులు బాతుతూ ఉంది. ప్లీజ్ స్టీఫెన్, రాత్రి చేసిన ఇంజెక్షన్ ఒక్కసారి చెయ్యి, నాకు అర్జెంటుగా కావాలి, తట్టుకోలేకపోతున్నాను అంటూ ఉన్న వసుధ మాటలకు రూమ్లో ఉన్న టీవీలో వీడియోలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు స్టీఫెన్. నీతో పొందిన సుఖం ఎక్కడా పొందలేదట, వాళ్లకు మళ్ళీ కావాలట, మరి నువ్వు ఊరుకుంటావా అంటూ వెకిలిగా నవ్వాడు. రాత్రి వాళ్లతో గడిపినది మొత్తం వీడియోలో వస్తుంది. అవి చూస్తుంటే పిచ్చిపట్టిపోతుంది వసుధాకు. అక్కడ ఏదైనా ఉంటే పొడుచుకొని చచ్చిపోవాలి అనుకుంది. నేను ఇంత అసహ్యంగా చేస్తున్నానా, ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటూనే మళ్ళీ పెద్దగా అరిచింది వసుద. నాకు ఇంజెక్షన్ కావాలి, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అంటూ. అలాగే అంటూ శుభ్రంగా స్నానం చేసిరా బయటకు అని చెప్పాడు స్టీఫెన్. 5 నిమిషాల్లో రెడీ అయిపోయి బయటకు వెళ్ళింది వసుద. అక్కడ కూర్చున్న వారిని చూసి భయపడిపోయింది. చాలా పెద్ద సోఫాలో ఇద్దరే ఉన్నారు. భయంకరమైన లావుగా నల్లటి రంగుతో చూడటానికి వణుకు వచ్చేలా ఉన్నారు. తప్పదు అనుకుని స్టీఫెన్తో ఇంజెక్షన్ చేయించుకుంది వసుద. ఆమెను నాట్యం చేయమన్నారు.
చేస్తూ ఉంది. శవంలా మారిపోయిన వసుధాను ఇద్దరూ కలిసి భయంకరంగా ఓర్చుకోలేని విధంగా ఆమెను అనుభవిస్తున్నారు. వసుధ కళ్ళల్లో నీళ్లు జారుతూ ఉన్నాయి. ఇంతలో ఆమె చెంప పగిలిపోయింది. నీ ముఖంలో నీ కళ్ళే అందం, మత్తుగా చూసే ఆ చూపే అందం. ఇలా ఏడుస్తూ ఉంటే ఆ క్యాసెట్ ఎవడు చూస్తాడు అంటూ భయంకరంగా కొట్టాడు స్టీఫెన్. మత్తుగా చూస్తూ వారి చేతిలో ఒక మైనం బొమ్మలా మారిపోయింది వసుధ. ప్రేమను వదిలేసి భార్యాభర్తల బంధానికి సరైన అర్థం తెలుసుకోకుండా తప్పటడుగులు వేసిన శ్రీనివాస్ వసుధాల జీవితం అలా అలా జరిగిపోతూ ఉంది. రాధ శ్రీనివాస్ ఇంటికి రాణి అయ్యింది. శ్రీనివాస్ కంపెనీ పని మీద కెనడా వెళ్ళాడు. వారం రోజుల వరకు రాడు. పాపను తీసుకుని షాపింగ్కు వెళ్ళింది రాధ. మాల్కి వెళ్ళి సరుకులు కొంటూ పాపను అక్కడ ఉన్న ట్రాలీలో కూర్చోబెట్టింది. అక్కడ ఎక్కువగా ఫుల్ మాస్కులు ధరిస్తారు. అక్కడ చాలామంది అలా ఉండటం ముందు రోజు గమనించి తను కూడా ఫుల్ మాస్క్ వేసుకుని ఉంది. చాలామందిలో తను ఎవరో కనిపెట్టకూడదు అన్నది ఆమె ప్లాన్. ఒక ప్లాన్ మీద వచ్చింది కాబట్టి వాష్రూంలోకి వెళ్ళినప్పుడు మాస్క్ మార్చేసింది. డ్రెస్ మార్చుకుని బ్యాగ్లో పెట్టేసుకుంది. పాపను వదిలేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తమ ఇంట్లో ఫోన్ కనెక్షన్స్ కట్ చేసింది శ్రీనివాస్కు ఫోన్ కలవకుండా. పనిలో బిజీగా ఉన్న శ్రీనివాస్ కూడా ఎక్కువ ప్రయత్నించలేదు ఇంటికి ఫోన్ చేయాలి అని. వారం రోజులు అని వెళ్ళిన పని 15 రోజుల వరకు అవలేదు. ఆ తర్వాత వచ్చిన శ్రీనివాస్ బెడ్ మీద నీరసంగా పడి ఉన్న రాధాను చూసి ఏమైంది అంటూ కంగారు పడ్డాడు. మీరు వెళ్ళాక నాకు మైకం కమ్మినట్లు అయి పడిపోయాను. ఏం జరిగిందో తెలియదు. ఎవరో కొత్త అమ్మాయి పని మనిషి పంపింది అని వచ్చింది. ఆ అమ్మాయి పాపను తీసుకువెళ్ళింది అంటున్నారు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఏమీ తెలుసుకోలేదు. నాకు బాగోక అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. పైగా ఇంట్లో ఫోన్ కనెక్షన్ కట్ అయిపోయాయి. మీరు వెళ్ళిన వారం రోజుల వరకు నాకు ఆరోగ్యం అస్సలు బాగలేదు అని రాధ బాధగా చెబుతుంటే నిజమే. తను కనీసం ఇంటికి ఫోన్ చేసి విషయం తెలుసుకోవాలి అని కూడా అనుకోలేకపోయాడు. తను కూడా బిజినెస్ పనులు విందులు వినోదాలలో పడిపోయాడు. అప్పుడే డాక్టర్ వచ్చింది. షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది. సంతోషపడ్డాడు. కానీ పాప ఏమైపోయింది అని దిగులు పడ్డాడు. అంతా వెతికించాడు. లాభం లేకుండా పోయింది. శ్రీనివాస్ వచ్చిన తర్వాత మరింత నీరసంగా ఉన్నట్టు నటించి శ్రీనివాసును తన దగ్గరే ఉండేలా చేసింది రాధ. వేరే మనుషుల ద్వారా పాప ఆచూకీ తెలుసుకోమని పంపిస్తే పాప గురించి ఏమీ తెలియలేదు. అసలు పాప ఏమైందో ఎవరికీ అంతుచిక్కలేదు. ఎప్పుడైనా భర్తకు పూర్తిగా భార్య మీద ప్రేమ ఉంటేనే, బాధ్యత ఉంటేనే, భార్యకు భర్త మీద ప్రేమ ఉంటేనే బిడ్డలపై మమకారం కలుగుతుంది. అలా ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు శ్రీనివాస్. మనకు కెనడా వెళ్లే అవకాశం వచ్చింది అంటూ అతని పేరు మీద ఉన్న కొన్ని స్థలాలు అమ్మి క్యాష్ చేసుకున్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్ కంపెనీ పనుల్లో ఉండగా అతని ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. దయచేసి ఈ మెసేజ్ చదవండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆఖరిసారిగా వసుధ మాట అని ఉన్న మెసేజ్ని చూశాడు శ్రీనివాస్. టిఫిన్ని రాధ కౌగిలించుకొని ముద్దు పెట్టిన దృశ్యం అది. ఆఖరిసారిగా తన ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు జరిగిన సంఘటనలు అది తెలియకుండా ఫోటో తీసింది వసుధ. ఆశ్చర్యంగా కింద ఉన్న మ్యాటర్ చదివాడు శ్రీనివాస్. వసుధ స్టీఫెన్ వలలో పడిన విధానం, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన విధానం అన్నీ రాసింది. నన్ను క్షమించండి, రాధాను నమ్మకండి. స్టీఫెన్తో ఎప్పటి నుంచో ఆమెకు సంబంధం ఉంది. నేను మంచిదాన్ని అని చెప్పటం లేదు, కానీ మీరు పాపతో హ్యాపీగా ఉండాలి అనే నా ఆశ. కావాలంటే కాస్త తెలివిగా ఆలోచించండి ప్లీజ్. స్టీఫెన్ మీ నాశనాన్ని కోరుతున్నాడు. కెనడాలో ఏదో వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి అంటూ వేరే వాళ్ళు మీకు ఆఫర్ ఇస్తే దయచేసి వెళ్ళకండి. మీరు ఇండియా వెళ్ళిపోండి. మీ తల్లిదండ్రులను మీ వాళ్లను దూరం చేసిన పాపం నాకు చుట్టుకుంది. పాపను తీసుకొని మీరు ఇండియా వెళ్ళిపోండి. ఆస్తులను అమ్మి ఇండియాకు వెళ్ళిపోండి దయచేసి. ఒకప్పుడు డ్రగ్స్ పిచ్చిలో పడి నేను నా డ్రెస్లో దాచుకునే చిన్న ఫోన్ వల్ల మీకు ఇవన్నీ పంపగలుగుతున్నాను. చేసిన తప్పుకి జీవితాన్ని కోల్పోతున్నాను. బాయ్ శ్రీను. ఆ మెసేజ్లు పంపించిన కొన్ని ఫోటోలు చూసిన శ్రీనివాస్కి అనుమానం వచ్చింది. ఇప్పుడు వసుధ తనతో రాధ ఉంటుంది అని కోపంతో మెసేజ్ పెట్టలేదు. వసుధ అన్న మాటలో నిజం ఉండి ఉండవచ్చు. ఈ ఫోటోలు అబద్ధం కాదు. అయినా పాప ఏమైంది? ఇంటికి వెళ్ళిన శ్రీను
రాధాను టెస్ట్ చేసిన డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ చూశాడు. 3 నెలల గర్భిణి అని ఉంది. 2 నెలలే తమ పరిచయం. అంటే ఈ బిడ్డకు తనకు సంబంధం లేదు. శ్రీనివాస్కు జీవితం మీద విరక్తి పుట్టింది ఆ క్షణంలో. పూర్తిగా డబ్బు జబ్బు పట్టుకున్న తన మనస్సు డబ్బు కోసం వేరే బిజినెస్ చేయాలి అని కెనడా కంపెనీతో మాట్లాడుకుని వచ్చాడు వెళ్ళి. ఇతర దేశం అన్నా డబ్బు అన్నా అసహ్యం కలిగింది శ్రీనివాస్కు ఆ క్షణంలో. దీనంతటికీ కారణం బాగా అర్థమయ్యింది శ్రీనివాస్కు. వెంటనే తన దేశానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. 2 రోజులు బాగా ప్రయత్నించాడు. కానీ పాప ఎక్కడా దొరకలేదు. ఇతరులతో సైలెంట్గా పాపను వెతికించాడు. లాభం లేకపోయింది. శ్రీనివాస్ ఆస్తులు అమ్మేశాడు అని తెలిసి చాలా సంతోషపడ్డాడు స్టీఫెన్. కెనడాలో ఉన్నది తన బ్రాంచ్ మనుషులే. శ్రీనివాస్ మొత్తం ఆస్తి హారతికర్పూరం అయిపోతుంది అని సంతోషపడిపోయాడు. శ్రీనివాస్ డబ్బులు మొత్తం ఇండియాలో ఉన్న తన తండ్రి తన పేరున ఉన్న జాయింట్ అకౌంట్స్లోనికి ఫ్రెండ్స్ అకౌంట్స్లోనికి మార్చాడు. దానికి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. శ్రీనివాస్ ఫ్రెండ్ అయిన లాయర్ ద్వారా రాధా చేసిన మోసాలు అన్నీ రాసి సంతకం పెట్టి ఇచ్చాడు. మరలా అతని జీవితంలోనికి అడుగు పెట్టకుండా తెలివిగా పకడ్బందీగా లాయర్ ఫ్రెండ్తో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకున్నాడు. పాప పేరున కట్టిన డబ్బులు చూసుకొని బాధపడ్డాడు. ఇల్లు వసుదా పేరు మీద లేదు అని తెలుసుకున్నాడు అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్ ద్వారా. తన భార్య మానసిక పరిస్థితి బాగోలేకపోతే ఇలా చేశారు అని లాయర్ ఫ్రెండ్కు చెప్పాడు శ్రీనివాస్. అందుకు తగ్గ ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని నవ్వాడు లాయర్. తద్వారా ఆ ఇంటిని వేరు ఒకరికి అమ్మటానికి గాని కొనటానికి గాని వీలు లేకుండా లాయర్ నోటీసులు రాయించి పెట్టాడు. ఆస్తులను అమ్ముకొని కెనడా వెళ్ళిపోతున్నాడు అని స్టీఫెన్ సంతోషపడ్డాడు. కానీ శ్రీనివాస్ ఇండియా ఫ్లైట్ ఎక్కేశాడు. అక్కడ దిగిన తర్వాత తెలిసింది వసుధ చనిపోయి 3 రోజులు అయింది అని వేరే ఒక ఫ్రెండ్ ద్వారా. అంతే, తన దేశంలో అడుగు పెట్టగానే తన జీవితంలో ఇక ఏది మిగలలేదు అన్న భావనకు వచ్చాడు. ఇదే నా గతం అన్నాడు శ్రీనివాస్ రఘునాథ్తో. కారణం చూశారా శ్రీను, ఇక్కడ ప్రతి విషయంలోనూ డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చారు మీరు. అందువల్ల ఆ డబ్బు మిగిలింది. అది కూడా మీరు తీసుకున్న తెలివైన నిర్ణయం వల్ల. కానీ మీకు సంతోషం ఉందా ఇప్పుడు అన్నారు రఘునాథ్. లేదు, సంతోషం అనేది మచ్చుక్కైనా లేదు. నా వాళ్ళు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. నా జీవితాన్ని మొత్తాన్ని డబ్బు సంపాదించడం కోసం నాశనం చేసుకున్నాను. నా జీవితంలో ప్రేమ గుర్తులు ఏమైనా ఉంటే అది నా తల్లిదండ్రులు అక్కతో ఉన్న సంబంధం వల్ల ఏర్పడినవి. ఆ తరువాత సరళ ప్రేమ, నాపై ఆమెకు ఉన్న నిజమైన ప్రేమ, ఈ గుర్తులే నాలో మిగిలాయి. కనీసం పాపని ఏనాడు దగ్గరకు తీసుకోలేదు నేను. పాప కూడా నా వైపు భయంగా చూసింది తప్ప ఏనాడు నా దగ్గరకు రాలేదు. కనీసం ఆ పాప బతికి ఉండి ఒక మంచివారి సంరక్షణలో పెరిగితే అంతే చాలు. నాకు ఏమీ అక్కర్లేదు అంటూ కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు శ్రీనివాస్. నిజంగా మీరు ఒక రకంగా తెలివైన పనిచేశారు శ్రీను. మరీ మూర్ఖులు ఉంటారు. వరదలో కొట్టుకుపోతూ కూడా డబ్బు మూటలు మెడకు కట్టుకుని ఈదుతారు. ఆ డబ్బు మీద వ్యామోహం చచ్చినా పోదు వారికి. చివరికి శవంగా మారి మునిగిపోతారు. ఎవరైనా వల వేస్తే అప్పుడు దొరుకుతుంది శవం కూడా. లేకుంటే సముద్ర జీవులకు ఆహారం అయిపోతాడు. జీవితం ఒక సముద్రం. తెలివిగల కెరటాలు వంటి ఆలోచనలు మనిషిని ఎప్పటికీ అప్పుడే మునిగిపోకుండా ఒడ్డున పడేస్తాయి. స్వార్థపరువుతో నిండిపోయిన కెరటాల వంటి ఆలోచనలు మనిషినే మునిగిపోయేలా చేస్తాయి. మీరు మనసు పెట్టి జీవించలేదు శ్రేణు. అందుకే జీవితంలో దేనిని మీరు ప్రశ్నించలేకపోయారు. ప్రతి విషయానికి మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనం మిమ్మల్ని పాతాళానికి తొక్కేసింది. అదృష్టం ఇప్పుడు మీ మనసు పనిచేయటం మొదలుపెట్టింది. అందుకే మీరు కనీసం ఉన్న మీ ఊరికి చేరారు. పిరికివారైతే ప్రాణాలు కూడా తీసుకునేవారు. నేడు ఇలాంటి చావులు ఎన్నో చూస్తున్నాము మన కళ్ళతో. స్వార్థంతో అమెరికాలో మీకంటూ ఎవరూ లేకుండా చేసుకున్నారు. ఇండియాలో కూడా మీ వాళ్లను పోగొట్టుకున్నారు. మీరు ఒంటరిగా మిగిలిపోయారు డబ్బుతో. మనం దేనికైతే విలువ ఇస్తామో అదే మనకు దక్కుతుంది చివరకు. కానీ అందువల్ల సుఖం ఉందో లేదో అది దక్కిన ఒక్కటే మిగిలినప్పుడు తెలుస్తుంది మనకు. అది ప్రేమ అయితే ఒక వృక్షంలా చిగుళ్ళు పెడుతూ శాఖోపశాఖలుగా అభివృద్ధి చెందిపోయి మీ జీవితం ప్రేమమయం అవుతుంది.
విలువైన కాగితాల కోసం వెంపర్లాడుతూ ఆ విలువ గల కాగితం కూడా చెత్త కాగితంలా కనిపిస్తుంది. ప్రేమ కోల్పోయిన మనసుకు ఇంత డబ్బు ఉన్నా ఇప్పుడు మీకు కొంచెం మనశ్శాంతి కూడా లేదు. ఇది తెలియక ప్రతి మనిషి కూట తప్పటడుగులు వేస్తున్నాడు, మౌనం వహిస్తున్నాడు. మౌనం వహించకపోతే మాట్లాడితే నిజంగా తన పరిస్థితికి తానే ఒక దోషిగా మిగలాలి. ఎందుకంటే ప్రేమను కాదు అనుకున్న మనిషికి, మనసు లేని డబ్బును కావాలి అనుకున్న మనిషికి మౌనమే మిగులుతుంది చివరకు అని అంటున్న రఘునాథ్ గారి మాటలకు నిట్టూర్చారు శ్రీనివాస్. మీరు చెప్పింది నూటికి 100 పాళ్ళు నిజం. కానీ నిజం తెలుసుకున్న తర్వాత దాన్ని సరిదిద్దుకోవటానికి నాకు జీవితమే లేదు. కానీ డబ్బు వల్ల ఇబ్బంది పడుతూ చదువుకోలేని వాళ్ళకి, వైద్యం చేయించుకోలేని వారికి ఆసరాగా ఉండాలి అనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాస్. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు శ్రీను అన్నారు రఘునాథ్. నా ఊరికి ఒక మంచి కాలేజీ, స్కూలు, హాస్పిటల్ కట్టిద్దాం అనుకుంటున్నాను. అంతేకాదు ఒక పెద్ద అనాథ ఆశ్రమం కూడా కట్టిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రేమాలయానికి సలహాలకు వచ్చేవారికి భోజన ఏర్పాట్లు చేద్దాం అనుకుంటున్నాను. అంతేకాక ఇక్కడ ఏదన్నా డబ్బు వల్ల ఇబ్బంది, సమస్యలతో వచ్చిన వారు తమ నిజమైన బాధలు చెప్పుకున్న వారికి డబ్బు సహాయం చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రేమాలయంలో మంచి చేసే భాగ్యం నాకు కొంచెం కావాలి అనుకుంటున్నాను అని చెప్తున్న శ్రీనివాస్ వైపు సంతోషంగా చూశారు రఘునాథ్. మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు స్వార్థం లేని ప్రేమతో తీసుకున్న నిర్ణయాలు, వీటి వల్ల మీకు తప్పక మనశ్శాంతి లభిస్తుంది అంటూ సంతోషపడ్డారు రఘునాథ్. గవర్నమెంట్ వారి ద్వారా ఆమోదం పొంది ఆ ఊరిలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉండే పెద్ద స్కూల్ కట్టించడానికి ప్రారంభోత్సవం చేశాడు శ్రీనివాస్. అలాగే చాలా పెద్ద స్థలం కొని మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ 2 కాలేజీలుగా కట్టించాలి ఎదురు బదురు అని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు ఓట్ల కోసం సహాయం చేస్తాము అని ముందుకు వచ్చారు కొందరు. తాను చేసే మంచి పనులను టీవీల ద్వారా, పేపర్ల ద్వారా ప్రకటనలు ఇస్తూ ఇలాంటి పనుల పట్ల ఆసక్తి, ప్రేమ కలిగిన వారు ప్రేమాలయం సంస్థకు డబ్బులు డొనేట్ చేయవచ్చును అని మొత్తం డీటెయిల్స్తో ప్రకటించాడు శ్రీనివాస్ తన ఫ్రెండ్స్తో కలిసి. చుట్టుపక్కల 40 ఊళ్ళ వారికి ఎంతో ఉపయోగకరంగా చేస్తున్న ఆ పనులకు అందరూ హృదయపూర్వకంగా ప్రేమతో చందాలు వారికి తోచినంత ఇస్తూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు. మామూలు మధ్యతరగతి వాళ్లే సహాయం చేస్తున్నారు. అందరూ మనల్ని అనుకుంటారు అన్న భావనతో ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నిండు మనసుతో ఒక పెద్ద మొత్తంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ మనసు ఆనందంతో ఉంది. నిజమైన ప్రేమ, ఆనందం అన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి శ్రీనివాస్కు. శ్రీనివాస్ తండ్రి, తల్లి కూడా కలలోకి వస్తున్నారు ఇప్పుడు. అక్కతో చిన్నప్పుడు ఆడిపాడిన విషయాలు కలల రూపంగా వస్తున్నాయి. అందరూ నాకు ఉన్నారు. ఇప్పుడు నేను ఒంటరివాడిని కాదు, వీరంతా నావాళ్లే. ఇన్నాళ్ళు స్వార్థం కమ్ముకున్న నా మనసు మౌనం వేడింది అని ఆనందంగా ఉంటున్నాడు శ్రీనివాస్. ప్రేమాలయం సంస్థ పెద్దదిగా ఏర్పాటు చేశాడు శ్రీనివాస్. అందులో ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా ఆపదలో ఉన్నవారికి అన్నీ తెలుసుకుని సహాయాలు చేసేలా ఏర్పాటు చేశాడు శ్రీనివాస్. అందుకోసం ఊర్లో చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఎంతోమందికి పని వసతి కలిగింది. హాస్పిటల్, గుడి, బడి, కాలేజీలు, కట్టడాలు కట్టడానికి చాలామందికి పని ఏర్పడింది. అందరూ ఒక దేవుడిని చూసినట్లు చూస్తున్నారు శ్రీనివాస్ వైపు. తప్పు చేసినంత మాత్రాన మనిషి మృగం అయిపోడు. అదే మనిషి ప్రేమతో కూడుకున్న మనసుని అర్థం చేసుకుంటే దేవుడిలా కనిపిస్తాడు అందరికీ. శ్రీనివాస్ చేస్తున్న గొప్ప గొప్ప పనులకు జిల్లాల వారీగా పేరు ప్రతిష్టలు పొందుతూ, డొనేషన్లు పొందుతూ చేసే పనిని మరింత నైపుణ్యంగా, శ్రద్ధగా, ఫాస్ట్గా జరిపిస్తున్నాడు శ్రీనివాస్. స్వార్థం లేకుండా అన్ని పనులు చేసే మనసు ఉన్న మనిషికి ఎదురు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఎదురు వచ్చే అవకాశం లేకుండా చుట్టుపక్కల ఊర్లలో అందరూ కూడా శ్రీనివాస్ వెనుక నిలబడిపోతున్నారు. అందువల్ల ఎవరూ శ్రీను జోలికి రాలేదు. ఏదైనా శ్రీనివాస్తో పెట్టుకుంటే ఓట్లు గల్లంతే మరి, ఇంకా ఏదైనా పెట్టుకుంటే ప్రాణాలే గల్లంతవుతాయి. జనం చేతుల్లో పడి నలిగి నల్లేరు అవుతాము అని భయపడిపోయారు. అలా ప్రజలు కలిసికట్టుగా
అందరూ శ్రీనివాస్ వెనుక ధైర్యంగా ప్రేమతో సంతోషంగా నడుస్తున్నారు. అందువల్ల శ్రీనివాస్ చేసే ఏ పనికి ఆటంకం లేకుండా పోయింది. టెక్నికల్ విషయాల్లో చాలా తెలివిగా ఉంటాడు శ్రీనివాస్. అందువల్ల ఇంజనీర్లకు మంచి మంచి సలహాలు కూడా ఇతనే ఇస్తున్నాడు. కానీ ప్రతిరోజు ప్రేమ విలువ తెలిపిన ప్రేమాలయం సృష్టికర్త రఘునాథ్ గారితో మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. స్వార్థం లేని అతనికి కూడా తన తర్వాత బాధ్యతలు అప్పగించారు. ఒకరోజు రఘునాథ్ గారి ఇంటికి వెళ్లారు శ్రీనివాస్. అక్కడ వీల్చైర్లో ఉన్న ఒక అందమైన అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూశాడు శ్రీనివాస్. అలా చూస్తూ ఉన్న శ్రీను వైపు చూసిన రఘునాథ్ గారు జరిగిన విషయాలు చెప్పారు. నేను పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయాను చాలా సంవత్సరాలు. ఒక గొప్ప ఇంటి అమ్మాయి మరో గొప్ప ఇంటికి కోడలు కాబోతున్న సంధ్య యాక్సిడెంట్ వల్ల వెన్నుపూస విరిగి ఎందుకు పనికి రాకుండా పోయింది. నాకు దూరపు బంధువుల అమ్మాయి అయిన సంధ్యను పలకరించడానికి వెళ్ళి మాట్లాడితే ఇంత బాగా ప్రేమ విలువ చెప్తున్నారు నాకు, కాస్త ప్రేమను అందించగలరా మీరు అని అడిగింది సంధ్య. లేదు, నేను బ్రహ్మచారిగా నా జీవితాన్ని గడపాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్పిన నాకు నన్ను పెళ్లి చేసుకున్నా మీరు బ్రహ్మచారిగానే ఉంటారు అంటూ బాధపడింది. అప్పుడు సంధ్యని నా భార్యగా చేసుకున్నాను, ఆమెకు ప్రేమతో అన్ని పనులు నేనే చేస్తాను, ఇక నా బిడ్డలుగా చలామణి అవుతున్న వారు తల్లిదండ్రులను దురదృష్టవశాత్తు పోగొట్టుకున్న వారు వాళ్ళిద్దరు, ఇది నా కుటుంబం అంటూ నవ్వారు రఘునాథ్ గారు. రఘునాథ్ వైపు చూస్తూ చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపించింది శ్రీనివాస్కు. 5 సంవత్సరాలు గిర్రును తిరిగిపోయాయి. హాస్పిటల్, బడి, గుడి, కాలేజ్ అన్ని దిగ్విజయంగా నడుస్తున్నాయి. పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు అతనికి వివేకానంద అవార్డు ఇచ్చారు. అందరూ చప్పట్లు కొడుతూ సంతోషపడిపోతున్నారు. ఒక్కొక్కరుగా శ్రీనివాస్కు దండలు వేస్తున్నారు ఆనందంగా. ఇంతలో ప్రేమాలయం సంస్థకు కాస్త భారీగా విరాళం ఇచ్చిన సరళ వచ్చి శ్రీనివాస్ మెడలో పూలమాల వేయించింది తన కూతురుతో. సరళ అంటూ ఆశ్చర్యంగా చూశాడు శ్రీనివాస్. నవ్వుతూ స్టేజ్ దిగి వెళ్ళిపోయింది సరళ. తర్వాత సరళ అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శ్రీనివాస్. సరళ నవ్వుతూ ఆహ్వానించింది. ఇన్ని గొప్ప పనులు ఇలా మీరు చేస్తారు అని నేను కలలో కూడా అనుకోలేదు అంటూ శ్రీనివాస్ వైపు చూసి సంతోషపడింది సరళ. ఎన్నాళ్లకు కనిపించావు సరళ, నీలో ఏమాత్రం మార్పు రాలేదు అన్నాడు శ్రీనివాస్ ఆనందంగా. ఎలా ఉంటున్నావు సరళ అన్నాడు శ్రీనివాస్. ఏముంది, మిమ్మల్ని ఇష్టపడ్డాను, ప్రేమకు దూరం అయ్యాను, నా శరీరాన్ని నా భర్తకు ఇచ్చాను కానీ నా మనసును ఇవ్వలేకపోయాను, అందువల్ల కొన్ని సంవత్సరాలకు మాకు గొడవలు వచ్చాయి, ఆయన విడాకులు తీసుకొని వేరొక పెళ్లి చేసుకున్నారు, నేను అమెరికా వెళ్ళిపోయాను, అక్కడ నా ఫ్రెండ్ ఒక్కతే జాబ్ చేసుకుంటూ ఉంటుంది, ధైర్యంగా కొన్నాళ్ళు అక్కడే ఉండిపోయాను అంటూ బాధగా చెప్పి కళ్ళు తుడుచుకుంది సరళ. ఒకరిని ప్రేమిస్తే ఇంకొకరికి శరీరాన్ని అప్పగించడం ఎంత కష్టమో, మనసు లేని శరీరంతో ఎన్నాళ్ళు జీవితాన్ని పంచుకుంటారు అవతలి వారు, అందుకే ఇలా మిగిలిపోయాను అంటూ చెబుతూ ఉన్న సరళ మాటలకు ఇంత వయసు వచ్చినా చెక్కు చెదరని చిరునవ్వు అలాగే ఉంది సరళలో అని అనుకున్నాడు శ్రీనివాస్. ఇంతలో పాప మమ్మీ అంటూ వచ్చింది. నమస్తే అంకుల్ అని చెప్పింది. ఆ పాపను చూస్తుంటే ఎక్కడో చూశాను. ఆ ముఖాన్ని దగ్గరగా చూస్తూ ఉంటే ఏదో ప్రేమభావం కలిగింది శ్రీనివాస్కు. పాప వాళ్ళ మమ్మీతో మాట్లాడి పైకి వెళ్ళింది. ఈ పాప కూడా నా పాప కాదు శ్రీను, సారీ శ్రీనివాస్ అన్నది సరళ. అదేంటి అన్నాడు శ్రీనివాస్. అమెరికాలో ఉన్నప్పుడు మినిమం 5.5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇద్దరు ఆగంతకులు ఎవరో పాపను తీసుకొని పరిగెడుతున్నారు. ఇంతలో పోలీస్ వ్యాన్ వస్తున్న శబ్దం విని ఆ పాపను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఆ పాప ఏడుస్తూ కనిపించింది. ఎవరు ఏంటి అని చుట్టూ చూశాను. ఇక్కడ మా అమ్మ వదిలి వెళ్ళిపోయింది, ఆమె అసలైన అమ్మ కాదు, అసలైన అమ్మ ముందే వెళ్ళిపోయింది నన్ను వదిలిపెట్టి, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, మా నాన్న నాతో మాట్లాడరు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ బాధగా చెప్పింది పాప. ఆడపిల్ల అని వదిలేశారు అనిపించింది. పాప ఎంతో లక్షణంగా ఉంది. ఎందుకో నాకు ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి అనిపించలేదు, అందుకే పాపను నాతో తీసుకువెళ్ళాను. కెనడాలో ఉంటున్న మా బంధువుల ఇంటి దగ్గరకు వెళ్ళిపోయాను. అక్కడ పాపని పెంచుకుంటూ చదివించాను. ఈ మధ్యనే నేను ఇండియా వచ్చాను, నాన్నగారు కూడా కాలం చేయటంతో అని బాధగా చెప్పింది సరళ.
నేను ఒక మాట అడగనా, ఆ పాపకు భుజం మీద ఏదైనా టాటూ ఉందా అన్నాడు శ్రీనివాస్. అవును, శివలింగం ముద్ర ఉంది. మీకు ఎలా తెలుసు అన్నది సరళ. ఏం లేదు, నేను కూడా ఒకసారి ఆ పాపను ఒంటరిగా ఏడుస్తూ ఉంటే అమెరికాలోనే చూశాను. ఆ పాపకు భుజం మీద ఒక ఫ్లవర్ ఉంది, అందుకే అడిగాను అంతే అన్నాడు శ్రీనివాస్ సంతోషంతో. మీ భార్య పిల్లలు అన్నది సరళ. ఒక బాబు పుట్టి చనిపోయాడు, అలాగే నా భార్య కూడా జబ్బు చేసి చనిపోయింది. అందుకే అమెరికాలో ఉండలేక ఇక్కడకు వచ్చేశాను. ప్రేమ లోపించిన నాకు ప్రేమ కావాలి అనిపించింది, అందుకే ఈ బాధ్యతను తీసుకున్నాను అని చెప్పాడు శ్రీనివాస్. వెళతాను అంటూ కాఫీ తాగి పైకి లేచాడు శ్రీనివాస్. తన బిడ్డకు ఒక బంగారు తల్లి దొరికింది. ఆ తల్లి జీవితానికి ఒక తోడుగా ఆనందాన్ని ఇచ్చింది నా బిడ్డ. అది చాలు. ఆ పాప నా పాప అని తెలియాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నాకు ఏ స్వార్థం లేదు. అనాథలు అంతా నా బిడ్డలే. ఇన్నాళ్ళు తండ్రిగా ఒక్క బిడ్డ పట్ల చేసిన తప్పు ఒప్పుగా మారింది, అంతే చాలు. ఈ సమయంలో మౌనంగా ఉంటేనే సరళ మనసుకు ఆనందం అనుకుని పైకి లేచాడు శ్రీనివాస్. అనంతమైన ప్రేమలోకం చుట్టూ కమ్ముకున్న ఎన్నో బాధ్యతల బంధంలోకి ప్రేమతో అడుగులు వేశాడు శ్రీనివాస్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.